Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. And ఇది చాలా చాలా అవైటెడ్ వీడియో, డ్యూక్ 390 స్టేజ్ 2 వర్సెస్ జీటీ 650 స్టేజ్ 2. మీకు ఏది గెలుస్తుంది అనిపిస్తుంది మీరు చెప్పండి. నాకైతే జీటీ గెలుస్తుంది అనిపిస్తుంది. నీకేది గెలుస్తుంది అనిపిస్తుంది బ్రో? జీటీఏ బ్రో, జీటీఏ గెలుస్తుంది. సో డ్యూక్ 390 ఓనర్ ఈయన అనమాట. విశ్వక్ పేజ్ చూపిస్తావా? నేనే చూడలే ఇంకా. సో యా, సో రెండు స్టేజ్ 2 ట్యూన్ అనమాట. అండ్ రెండింటిలో అన్ని పర్ఫార్మెన్స్ మోడ్స్ ఉన్నాయి, అన్ని సిమిలర్ పర్ఫార్మెన్స్ మోడ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ కోడ్ 6 ట్యూన్ అనమాట, అది వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్. అండ్ దీంట్లో ఏంటంటే అక్రాపోవిచ్ ది రెప్లికా స్లిప్ ఆన్ విత్ ఫుల్ సిస్టమ్ బెండ్ పైప్ ఉంది. దాంట్లో ఎస్ఎస్ మోటో బెండ్ పైప్ ఉంది. అండ్ దాంట్లో వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, దీంట్లో బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ హీఈస్ ద ఓనర్ విశ్వక్. ఓకే, యా ఫోటోలో బయట చాలా డిఫరెంట్ ఉంటాడు, బట్ యా. సో వెళ్ళాము, విల్ గెట్ ఆన్ ద బైక్. సో మొత్తానికి అయితే చూద్దాం ఏమవుతుందో. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో బ్లాగ్, లెట్స్ గో. సో డ్రాగ్ స్టార్ట్ చేసే ముందు అయితే మీరు ఒకసారి డెఫినెట్లీ సౌండ్ వినండి రెండు బైక్స్. సో అయితే అక్రాపోవిచ్ ది ఫుల్ సిస్టమ్ రెప్లికా. సో ఇప్పుడు నా జీటీ కూడా వినిపిస్తాను మీకు, 2x2 ఫుల్ సిస్టమ్ ఇది కూడా. దీనిలో కస్టమ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, దానిలో కస్టమ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. ఓ బండి న్యూట్రల్ లేదు, సో ఆయిల్ మేక్ ఇట్ న్యూట్రల్. సౌండ్ వినండి. సో యా, చూద్దాము, డ్రాగ్ చేద్దాము, తెలుస్తుంది ఈరోజు డ్యూక్ 390 స్టేజ్ 2 లేకపోతే జీటీ 650 స్టేజ్ 2 అని చెప్పేసి. సో మీలో చాలామంది ఎగ్జైటెడ్ అయి ఉంటారు. అండ్ ఎవరు ఓనర్స్ వాళ్ళే నడిపిస్తున్నారు, అంటే నా బండి నేనే నడిపిస్తున్నా, ఆయన బండి ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకంటే నేను లాంచింగ్ కరెక్ట్ ఉంటుంది, నా బండి నేను సరిగ్గా లాంచ్ వెళ్తాను, ఆయన బండి ఆయన సరిగ్గా లాంచ్ చేయగలుగుతాడు. 3 హార్న్స్ కొడతా, 3rd హార్న్లో వెళ్ళిపోవాలి. ఓకేనా? 1, 2, 3. ఫస్ట్ డ్రాగ్లో అయితే జీటీ విన్ అయింది, మీరు మిర్రర్లో చూడవచ్చు యుక్రేంద్రి ఉంది. బ్రో ఫస్ట్ గేర్ లా, దీంట్లో జీటీ విన్ అయింది. అండ్ ఇది యాక్చువల్లీ రన్నింగ్ లాంచ్. ఇప్పుడు కూడా 3rd టైం డ్రాగ్లో కూడా జీటీఏ విన్ అయింది. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ట్రై చేద్దాము. బ్రో యూటర్న్, రోడ్ కొంచెం క్లియర్ అయిపోయాయండి, తర్వాత మనం లాంచ్ చేద్దాము. సీ ఐమ్ నాట్ ట్రైన్ టు ప్రూవ్ ఆ బండి ఫాస్ట్, ఈ బండి ఫాస్ట్, నా బండితో ఆ బండితో మళ్ళీ ఏడ్చుకొని వస్తారు నా మీద. సో జస్ట్ ఏంటంటే బేసిక్ కంపారిజన్ చేసిన డ్యూక్ 390 నా బండికి. రెండు స్టేజ్ 2 ట్యూన్, అది కోడ్ 6, ఇది వెనమ్ పర్ఫార్మ్. అండ్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఉంది, దీనిలో వేట్ స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. అండ్ దీంట్లో ఎస్ఎస్ మోటర్ అది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది, దానిలో కస్టమ్ బెండ్ పైప్ ఫుల్ సిస్టమ్ విత్ అక్రాపోవిచ్ రెప్లికా ఉంది. సో యా, మీరు చూడవచ్చు ఎంత దూరంలో ఉందో డ్యూక్ అయితే. ఐఎమ్ నాట్ దిస్ పర్సన్, స్టాక్లో డ్యూక్ గెలుస్తుందా జీటీ గెలుస్తుందో నాకైతే తెలియదు, బికాజ్ నేను అయితే ఎప్పుడు ట్రాక్ చేయలేదు పర్సనల్గా. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రాక్ చేస్తున్నా డ్యూక్ 390 అండ్ జీటీకి. అండ్ రెండు స్టేజ్ క్యూ ట్యూన్ ఉన్నాయి కదా, సో ట్యూనింగ్ బట్టి కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. బట్ యా, దిస్ థింగ్ ఇస్ డెఫినెట్లీ ఫాస్ట్. సో ఇప్పుడైతే నేను డ్యూక్ మీదకి వెళ్తా, ఆయన నన్ను ఒకసారి జీటీ మీద రమ్మంట, అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా. బ్రో నేను నార్మల్ ఫ్యూలా, XP95 ఫ్యూలా? అండ్ నా బండి అయితే XP95కి ట్యూన్ అయింది. సో నా బండి ఓన్లీ XP95 ఫ్యూలే కొట్టేయాలి, కాకపోతే బ్రో ఏంటంటే నార్మల్ ఫ్యూయల్కి ట్యూన్ అయింది. సో నార్మల్ ఫ్యూల్ కొట్టేసే సరిపోతుంది. సో నా బండి అయితే XP95 ఫ్యూల్ ఉంది, బ్రో బండి నార్మల్ ఫ్యూల్ ఉంది, ఐ మీన్ డ్యూక్లో నార్మల్ ఫ్యూల్ ఉంది. సో మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది కదా, అందుకని చెప్తున్నా. ఇక్కడ యూటర్న్ తీసుకొని నేను డ్యూక్ చేతిలోకి తీసుకుంటా, ఆయనకు జీటీ ఇస్తా. మీరు జీటీ నడిపించండి, నేను డ్యూక్ నడిపిస్తా.
ఈ పర్టికులర్ 2000 దగ్గర రాకెట్ వెళ్ళిపోతుంది. అవును, అదొకటి అనుకున్నాను. అంటే ఒకసారి ఎస్ఎస్ మోటో యాడ్ చేసినా కదా 3000 అంతా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. బికాస్ దేర్ ఈస్ నథింగ్ టు స్టాప్ ఇట్ ఫ్రమ్ బ్యాక్ ప్రెషర్, వెళ్ళిపోతూనే ఉంది అది. సో బ్రో ఏం చెప్తున్నాడు అంటే కోడ్ 6 ట్యూన్ చేసిన తర్వాత ఇనిషియల్స్ డ్రాప్ అయినాయి అంటున్నాడు. సో ఎంతవరకు ఏంది మనకైతే తెలీదు, బట్ ఇప్పుడైతే 2 stage 2 కాబట్టి నేను అయితే కంపేర్ చేసి చెప్తున్నా మీకు. సో బ్రో అయితే ఇప్పుడు జీటీ నడిపిస్తున్నాడు, ఇప్పుడైతే నేను డ్యూక్ నడిపిస్తున్నా. ఈసారి డ్యూకే గ్రెనేడ్ ఉంది. సెకండ్ గేర్. సో ఇప్పుడైతే 2 సెకండ్ గేర్లు ట్రాక్ చేద్దాము. సో ఈసారి అయితే డ్యూకే విన్ అవుతుంది. సో అదే నేను నడిపించినప్పుడు జీటీ గెలిచింది, కానీ మళ్ళీ నేను ఇప్పుడు డ్యూక్ నడిపించినప్పుడు డ్యూక్ గెలిచింది. సో మళ్ళీ నేను ఇంకొకసారి డ్యూక్ లాంచ్ చేస్తా, ఆయన జీటీ లాంచ్ చేయమంట. సో చూద్దాం ఎట్లయితుందో. ఫస్ట్ గేర్, 1, 2, 3 గో. సో నెక్ ఉందని మాట అయ్యేసారి అయితే నాకు ఇంకా అనిపిస్తుంది జీటీ సౌండ్ అయితే ఎంతైనా మాట అనిపిస్తుంది. ఆఫ్టర్ 140 అయితే జీటీ ముందుకు వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ దాని టాప్ ఎండ్ ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది, అండ్ దీనికి కొంచెం స్లో ఉంటుంది కదా టాప్ ఎండ్. సో మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకొని ట్రై చేద్దాము. అండ్ ఈసారి 2 లాంచ్ చేసిన తర్వాత 140 తర్వాత ఓవర్టేక్ చేసింది దీన్ని. సో ఈసారి చూద్దాము మళ్ళీ ఫస్ట్ గేర్లో లాంచ్ చేసి చూద్దాం ఈసారి. నేను యాక్చువల్లీ ఇందాక ఏం చేసిన అంటే లాంచ్ చేసినప్పుడు కొంచెం డిలే చేసిన అనమాట, ఎందుకంటే నెక్ టు నెక్ లాంచ్ వస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఎలా లాంచ్ చేసినా 140 తర్వాత జీటీ అయితే ముందుకు వెళ్తుంది. సెకండ్ గేర్ 1, 2, 3. హోటల్ కట్ ఆఫ్ చేసిండు. సో 2 బండి అయితే నెక్ టు నెక్ ఉన్నాయి అనమాట, కాకపోతే 140 తర్వాత జీటీ అయితే గుంజుకొని వెళ్ళిపోతుంది. వాటర్ లీక్ అవుతున్నట్టు ఏదో వాటర్ లీక్ అవుతున్నట్టు ఏదో అనిపిస్తుంది నాకు. ఏమైనా రేడియేటర్ ఏమైనా లీక్ అవుతుందో చూద్దాము. ఏదో వాటర్ లీక్ అవుతున్నట్టు పడుతుంది, వాటర్ ఏదో లీక్ అవుతున్నట్టు ఇట్లా చుక్కలు చుక్కలు పడుతుంది. ఏమైనా కాలుతున్న వాసన వస్తుంది బండ్ల నుంచి, రెండింటి నుంచి. సో యా బాయ్స్ అండ్ గర్ల్స్ చూసినారు కదా, డ్యూక్ 390 వర్సెస్ జీటీ. 2 కన్క్లూజన్ అయితే ఏం లేదు, నేను కన్క్లూజన్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. సో మీరు చెప్పండి మీకు ఏది విన్ అవుతుంది అనిపిస్తుందో, ఎందుకంటే 2-3 times జీటీ విన్ అయింది, 2-3 times డ్యూక్ విన్ అయింది. ఓకే 1 last time చూద్దాం ఇదైతే. ఫస్ట్ గేర్లో వేసి విల్ గివ్ ఇట్ ద బీన్స్. ఫస్ట్ గేర్ 2, 3. ఈసారి కూడా లాస్ట్ అండ్ ఫైనల్లో జీటీఏ గెలిచింది. సో నా వర్డిక్ట్ ఏంటంటే జీటీఏ విన్ అవుతుందని నాకు అనిపిస్తుంది.
సో మీకేమనిపిస్తుంది డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. విచ్ వన్ డూ యూ థింక్ ఇస్ ఫాస్టర్ మీకోసం? ఇంకొక ట్రాక్ 1 2 3 కో GT will give it the beans. So yeah, no Pritham wal tammudu va anna. Okay okay, hi yeah yeah, ninja 1000 video visiri. Oh no, hi iros poddina visna video. Okay hi, acha hi bro. మేము ఇందాక నుంచి డ్రైవ్ రేస్ చేస్తాం, మేము డ్రైవ్ రేస్ చేస్తాం. అవును, మేము యాక్చువల్లీ డ్యూక్ ఇంకా జీటీ చేస్తుండే అనమాట. అది స్టేజ్ 2 ట్యూన్డ్ 3 వేసామా స్టాక్ మొత్తం? ఇది స్టాకా? ఇది కూడా చేద్దాం.